ముందుగా నా ప్రేక్షక వీక్షక మిత్రులందరికీ శుభోదయం. మనము మన మధుమేహం అనే కథలో గర్భవతుల్లో మధుమేహం అనే శీర్షిక గురించి ఈరోజు చివరి భాగం అంటే గర్భవతులలో మధుమేహం వస్తే ఉత్తరోత్తర వాళ్ళకి వాళ్ళ భవిష్యత్ ఏంటి, అంటే తల్లికి ఏ రకమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, గర్భవతి ప్రసవం తర్వాత నేను చెప్పబోయేది. నిన్నటి వరకు ప్రసవం సమయంలో తల్లికి బిడ్డకు వచ్చే నష్టాల గురించి అంటే కాంప్లికేషన్స్, దుష్ఫలితాలు, సమస్యల గురించి మాట్లాడుకున్నాము. అట్లాగే చికిత్సా విధానాలు మాట్లాడుకున్నాము. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము మనము ఆ లార్జ్ బేబీ అంటే పెద్దగా పుట్టిన ఆ బాబు లేదా పాప ఆ శిశువు పరిస్థితి కానీ, తర్వాత ప్రసవం అయిన తర్వాత ఆ తల్లి పరిస్థితి కానీ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనకు సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ గర్భవతులలో మధుమేహం వచ్చిన తర్వాత ప్రసవానంతరం మనకు 50% తల్లులు నార్మల్గా అంటే మధుమేహం లేని స్థితికి చేరుకుంటారు, 50% మధుమేహంగా అంటే టైప్ 2 మధుమేహులుగా జీవితాంతము మిగిలిపోతారు. సో వీళ్ళలో ఎవరు ఈ వెనక్కి వచ్చే అంటే నార్మల్ మధుమేహం లేని స్థితికి వచ్చే తల్లులు ఎవరు, అట్లాగే మధుమేహము జీవితాంతము టైప్ 2 మధుమేహంతో బాధపడే వాళ్ళు ఎవరు అనేది మాట్లాడుకుంటే, సో ఎవరికైతే తల్లిదండ్రులకి టైప్ 2 మధుమేహము ఉండదో వాళ్ళు మామూలు స్థితికి చేరుకునే అవకాశం ఉంది. అట్లాగే సన్నగా ఉన్నవాళ్ళు, అట్లాగే గత మన ప్రసవ సమయంలో కానీ గర్భవతిగా ఉన్నప్పుడు గతంలో ఈ గర్భవతుల్లో మధుమేహం లేని వాళ్ళు కానీ, తర్వాత ఫిజికల్గా యాక్టివ్ అంటే శారీరక శ్రమ అంటే డెలివరీ అయిన తర్వాత ప్రసవానంతరము అర్లీ అంబులేషన్ అంటాం, అంటే త్వరగా తిరిగే వాళ్ళల్లో కానీ వీళ్ళందరికీ కూడా అంటే వ్యాయామము నడక చేసి మళ్ళీ మామూలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మధుమేహం నార్మల్ అంటే మధుమేహము లేని స్థితికి చేరుకుంటారు. ఇంకా ఎవరు ఈ 50% తల్లులు మధుమేహానికి గురవుతారు అంటే మధుమేహం టైప్ 2 మధుమేహంతో వాళ్ళు బాధపడతారు అంటే, వాళ్ళు ఎవరైతే గతంలో వాళ్ళ గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళకు మధుమేహం ఉండి ఉంటే, అట్లాగే తల్లిదండ్రులకు లేదా అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళకి అంటే టైప్ 2 మధుమేహం కనుక ఉండి ఉంటే, వాళ్ళు ఎత్తుకు తగిన బరువు ఉండాల్సిన నిష్పత్తి కంటే చాలా ఎక్కువ బరువు ఉండి ఓవర్ వెయిట్ ఒబీస్గా ఉంటారో, ఎవరైతే ఫిజికల్గా అంటే శారీరక శ్రమ లేకుండా గడుపుతారో వీళ్ళందరూ కూడా మనకు ఉత్తరోత్తర మధుమేహులుగా టైప్ 2 మధుమేహులుగా మారే అవకాశం అయితే ఉంది. సో అందుకే నేను నిన్న చెప్పింది ఈ ఇంట్లోనే మన గ్లూకోమీటర్తో సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తెలిపే పరికరం గ్లూకోమీటర్, దాన్ని మనము ఇంట్లోనే చూసుకొని, అట్లాగే బీపీ వాళ్లకు గర్భవతులుగా వచ్చిన బీపీ కొంతమందికి అది అట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మనము ఇంట్లోనే మన రక్తపోటును కొలిచే డిజిటల్ పరికరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి, అందరికీ అందుబాటులో ఉన్నాయి. అది 1000 రూపాయల కంటే తక్కువనే ఖరీదు. ఈవెన్ గ్లూకోమీటర్ కూడా 500 నుంచి మొదలవుతుంది 2000 వరకు. ఒక మంచి కంపెనీ గ్లూకోమీటర్ స్ట్రిప్స్ కనుక తీసుకొని, ముఖ్యంగా ప్రసవం తర్వాత మనము 6 వారాల నుంచి 12 వారాల వరకు ఖచ్చితంగా ఈ రక్త పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ 6 వారాల నుంచి 12 వారాలు అంటే 1.5 నెల ప్రసవానంతరం, 1 నెల 15 రోజుల నుంచి
మూడు నెలల వరకు ఆ లోపలే మనకు అది నార్మల్ అయితే దేవుడి దయవల్ల బాగున్నట్లు, అది నార్మల్ కాని పరిస్థితి ఉంటే మనకు కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత చికిత్సా విధానాలు ఏం చేయాలి అనేది ఖచ్చితంగా డైట్, మళ్ళీ ఎక్సర్సైజ్, బరువు తగ్గడము, దాంతోపాటు మందులు వాడడం అనేది తప్పకుండా జరుగుతుంది. కామన్గా మనము మెట్ఫార్మిన్ అనే మందులు వాడతాము. అందుకనే నేను అందరికీ చెప్పేది ఏమంటే, ఒక గ్లూకోమీటర్ స్ట్రిప్స్ తీసుకొని ఇంట్లో రికార్డ్ చేసుకొని ఒక లాగ్ మెయింటైన్ చేసుకోండి. అంటే ఒక రికార్డ్ లాగా ప్రతిదీ, ఏ రోజు ఏం చేసినాము, పరగడుపున చేసినామా, తిన్న తర్వాత చేసినామా, టైమింగ్తో సహా రాసుకొని, అట్లాగే దాంతోపాటు రక్తపోటును కూడా కొలిచే పరికరము బీపీ, డిజిటల్ బీపీ ఆపరేటర్స్ ఉంది, దాంతో చేసుకుంటూ గనక ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత శిశువులో సమస్య ఏమంటే, లావుగా ఉన్నవాళ్ళు, 4 లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉన్న శిశువులు ఉత్తరోత్తర, అంటే వాళ్ళు 20 నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళు టైప్2 మధుమేహులుగా మారే అవకాశము కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందరూ అని కాదు కానీ ఎక్కువ శాతము మధుమేహులుగా మారే అవకాశం ఉంటుంది. వాళ్ళు మారకుండా ఉండాలి అంటే మనము వాళ్లకు చిన్నప్పటి నుంచి మంచి జీవన ఆహార వ్యవహార శైలిని అలవాటు చేయాలి. అంటే వాళ్ళు శారీరక శ్రమ, మనము చెప్పినట్లు అధిక పోషక పదార్థాలు, కెలరీలు ఉన్నవి తినకుండా, స్వీట్లు లాంటివి తినకుండా, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, మొలకలు, గుగ్గిళ్ళు, ఇట్లా శాకాహారం మాత్రమే తిని ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే వాళ్ళు ఈ టైప్2 మధుమేహం నుంచి తప్పుకునే అవకాశం కూడా ఉందంటే, రాకుండానే ముందుగానే మనము ప్రివెన్షన్ అంటాం కదా, ఆ వ్యూహాన్ని గనక అనుసరిస్తే మనకు ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. ఈవెన్ ఒకవేళ మధుమేహం, టైప్2 మధుమేహం వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సక్రమంగా రక్త పరీక్షలు చేసుకుంటూ డాక్టర్ గారు సూచించిన ప్రకారము మందులు వాడుకున్నంత వరకు వాళ్లకు ఎటువంటి దుష్ఫలితాలు రావు. కేవలం మధుమేహమే కాదు, మధుమేహము, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఈ మూడు కూడా ఎప్పుడూ చెప్తాను ఏబీసీ అని. ఏ అంటే A1C, బి అంటే బ్లడ్ ప్రెషర్, సి అంటే కొలెస్ట్రాల్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇంతటితో మనము మన గర్భవతులలో మధుమేహం అనే శీర్షికని ముగిస్తున్నాము. దీంతో మన వర్గీకరణ కూడా పూర్తయింది. మనము రేపు ఇంకొక కొత్త శీర్షికతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు నమస్కారం.